One being contains within his body substances which emit chemicals, metallic, magnetic, cosmic and radioactive rays. These rays emitting from one human being fall on another human being when they come in proximity, just as spaceship come to proximity to certain planet for study and research. ఇదే విధంగా ఒక మనము ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి చాలా విషయాలు రికార్డ్ చేసుకుంటున్నాం కదా. ఇన్స్ట్రుమెంట్ కావాలి మనకు. అయితే ఆ ఇన్స్ట్రుమెంటుకి మనము ఎన్ని విషయాల్ని అది రికార్డ్ చేస్తుంది తెలుసు కదా. అదేవిధంగా ఆ ఇన్స్ట్రుమెంటు ఏ విధంగా బయట చేస్తుందో అదేవిధంగా మనలో కూడా బయట కూడా మనం కూడా రికార్డ్ చేస్తున్నామంట. మన లోపల కూడా మనం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందంట. ఏదైతే సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పారో సహజి, ఇక్కడ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ ఉందో ఆ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ మన లోపల కూడా ఉందట. అది ఏమైతుంది, అది మనకు ఈ చాలా విషయాలు చెప్తుంది కదా. అలాగే మనకు కూడా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి కలిసినప్పుడు ఒక విధమైన రేస్ చూపిస్తుంట. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఎటువంటి తత్వం ఉన్నవాడు, ఏంటి అనేసి చూపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనము ఆ ప్లానెట్ మీద ఆక్సిజన్ ఉందా, టెంపరేచర్ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఆక్సిజన్ గురించి తెలుసుకున్న విషయాలు చాలా తెలుపుతున్నాయి కదా మనకు ఆ ఇన్స్ట్రుమెంట్. అదేవిధంగా మనలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ కూడా ఎదుటి వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చా, ఏంటి అని చాలా విషయాలు తెలుపుతుందట మనలో ఉన్న ఇన్స్ట్రుమెంట్. స్పేస్షిప్ కమ్స్ ఇన్ ప్రాక్సిమిటీ టు ఏ సర్టెన్ ప్లానెట్ ఫర్ స్టడీ అండ్ రీసెర్చ్. Further, the human body has extremely sensitive instruments, a few of the gross ones being our sense and our centers besides others. ఇక్కడ ఏమంటున్నాడు, హ్యూమన్ బాడీ హ్యాజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంకా అంతకంటే గొప్ప ఇన్స్ట్రుమెంట్స్ని, సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ని హ్యూమన్ బాడీ కలిగి ఉందంట. హ్యూమన్ బాడీ హ్యాజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్. అసలు మనలో ఉన్న యాప్లు ఏంటో మనకే చాలా తెలియదు. కానీ ఎంతసేపు మనం బయట యాప్ల గురించి వెతుకుతున్నాం, కానీ మనలో ఏమి ఏమి యాప్లు ఉన్నాయో ఎప్పుడైనా సెర్చ్ చేశామా? ఎందుకంటే యాప్లతో ఎన్ని అవసరాలు తీరుతాయి, కొత్త కొత్త అసలు మన ఊహకి అందదు. యాప్ వల్ల, ఒక యాప్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అటువంటి యాప్స్ మనలోనే ఉన్నాయి. ఆ యాప్స్ని తెలుసుకోవాలి. కేవలం జెన్యువల్గా చదవడం ద్వారా ఆ యాప్స్ మీరు తెలుసుకుంటారు. ఆ యాప్స్ని యూజ్ చేయాలంటే ఇంకా మీరు ఇంకా తెలుసుకుంటారు, యూజ్ చేయకుండా ఉండరు. అవర్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ దేర్ ఫోర్ రియాక్ట్ ఇన్ ద రీడింగ్ రికార్డెడ్ బై హ్యూమన్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నాట్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ రీడింగ్ బట్ ఆర్ కాల్డ్ ఎమోషన్స్ ఆర్ హ్యూమన్ బిహేవియర్ ప్యాటర్న్. మనలో ఉన్న సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎలా ఉన్నాయంట, ఇప్పుడు ఫైవ్ సెన్సెస్ ఒక ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఐఎస్ఎం, మళ్ళీ ఉన్న ఐఎస్ఎం ఇంకా సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ అంట. అవి మన హ్యూమన్ బిహేవియర్, మన ప్రవర్తన ఎలా ఉండాలని చెప్తున్నాయంట. ఆ వాటిని సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ని పట్టించుకోకుండా ఉంటే ఎంత అవేర్గా ఉండాలి. ఇప్పుడు మనము హైలీ ట్రైన్డ్ మాత్రమే ఆ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేయలేస్తారు, ఎప్పుడు మనము గ్రహాంతరయానము చేసినప్పుడు. కానీ మనం కూడా తక్కువేం కాదు కదా, తక్కువేం తిన్నాం, తక్కువేం తినలేదు. మన దగ్గర కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, కొత్తగా ఖర్చు చేయనక్కర్లేదు. దేనికి ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని మనము గుర్తుపట్టి వాటిని చక్కగా యూజ్ చేసుకుంటే మనకు కూడా ఎంతో రికార్డ్, ఎంతో డేటాని ఇస్తాయి. అదే చెప్తున్నారు సహజి. చాలా ఎంత అందంగా చెప్పారంటే, ఎంత సింపుల్ లాంగ్వేజ్లో చెప్పారంటే, అసలు దెర్ ఈజ్ నో వర్డ్స్. సచ్ రీడింగ్ హ్యూమన్ బిహేవియర్ ప్యాటర్న్స్ గివ్ వైటల్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ the sensitive instruments within a spaceship, but in the case of a human being we come to the conclusion that the behavior of a particular human being is good or bad, and from such data we theorize as to what is good and what is evil. మనకు డాటా కలెక్షన్ వలన, డాటాని సేవ్ చేసుకుని పెట్టుకోవడం వలన, రికార్డ్ వలన ఏమిటి మంచిది, ఏంటి చెడు అని తెలిసిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్, వైటల్ ఇన్ఫర్మేషన్ అంట, సచ్ రీడింగ్ వైటల్ ఇన్ఫర్మేషన్ మన బిహేవియర్లో మనము ఆదమర్చి అసలే ఉండదు. ఎందుకంటే మనలో సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, ప్రతి సెకండ్ చాలా జాగ్రత్తగా అవేర్తో ఎరుకుతూ ఉన్నాము. అప్పుడే సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ నీకు హెల్ప్ చేస్తుంది, వైటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది, మామూలు ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. నీలో ఉన్న సెన్సిటివ్
ఇన్స్ట్రుమెంట్ టు వైటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ విత్ ఇన్ ఏ స్పేస్ షిప్. ఇప్పుడు ఎలా అంటే మనం గ్రహాంతరయానం చేసినప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం ఎన్ని రికార్డ్ చేస్తున్నామో అటువంటి ఇన్స్ట్రుమెంట్ అది వైటల్ ఇన్ఫర్మేషన్ అది ఇచ్చినట్లే మనలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ కూడా మనకు యూజ్ చేయడం వస్తే వైటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్తున్నారు ఇక్కడ. హ్యూమన్ బీయింగ్ వీ కమ్ టు ద కన్క్లూజన్ ఇఫ్ మనలోనే ఉంది అనేసి చెప్పుకుందాము. ఇఫ్ ఓన్లీ హ్యూమన్ రియాక్షన్ కుడ్ బీ ట్రీటెడ్ యాజ్ రీడింగ్ ఆఫ్ సర్టెన్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ అండ్ ట్రేస్డ్ టు దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ స్టడీ, దెన్ వీ వుడ్ వెరీ ఈజీలీ బీ ఏబుల్ టు సాల్వ్ మోస్ట్ ఆఫ్ అవర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనము గ్రహాంతరయానం చేసినప్పుడు ఒక సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి రికార్డ్ చేయడానికి మెనీ థింగ్స్, చాలా విషయాలు తెలుసుకోవడానికి. అక్కడ టెంపరేచర్, అట్మాస్ఫియర్ కండిషన్స్, గ్రావిటేషనల్ పుల్లు అవన్నీ రికార్డ్ చేయడానికి ఒక సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నామని చెప్పినాం కదా. అదే ఇన్ ద సేమ్ వే మనలో కూడా సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. వాటి ద్వారా కూడా మనము చాలా వైటల్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. అలా కనుక వైటల్ ఇన్ఫర్మేషన్ మనం కూడా చాలా అవేర్గా ఉండి ఏకాగ్రత ఉండి అవేర్గా ఉండటం వల్ల వైటల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాంతో కూడా మనము ఎన్నో పనులు చేయొచ్చు. ఎట్లా అంటే మన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చాలా వరకు దూరమైపోతాయి సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఎట్లా అంటే ఇది ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మనము ఏదైనా కూడా లోపల ఒక సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది అది రికార్డ్ చేస్తుంది అన్న దృష్టిలో చూడాలి. ఏదైనా ఎవరు మాట్లాడినా ఎవరు ఏం చేసినా కూడా ఎవరు మనకు ఎటువంటి పని వచ్చినా ఎవరితో కలిసి ఎవరితో ఎవరు ఏ విధంగా రెస్పాన్స్ ఇచ్చినా కూడా ఎవరు ఏ విధంగా రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ మనము ఒక సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంటు నాలో ఉంది అది రికార్డ్ చేస్తుంది అనే విధంగా చూడాలి. మనలో ఎమోషన్స్ ఇంటెలిజెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంది, సెక్స్ ఉంది, అవన్నీ రెస్పాండ్ ఇస్తాయి లోపల. కానీ నువ్వు ఎలా చూస్తున్నావు వాటిని కూడా ఒక సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంటు రికార్డ్ చేస్తుంది అన్న ఆలోచనతో చూస్తున్నావు. దాంతో ఎన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పోతాయంటే ఇంకా ఇది కేవలము ఒక వర్డ్ అని చెప్పారు. ఏం చేయొద్దు నువ్వు రికార్డింగ్, సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ రికార్డింగ్ చేస్తున్న విధంగా నువ్వు చూడు అంతే. నీ ఐఈఎస్ఎంని ఇంటెలిజెంట్ ఏ విధంగా రెస్పాండ్ చేస్తుంది, ఎమోషన్ ఏ విధంగా రెస్పాండ్ చేస్తుంది, సెక్స్ ఏ విధంగా రెస్పాండ్ చేస్తుంది అని ఒక సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ రికార్డ్ చేస్తున్న విధంగా నువ్వు చూడు అని చెప్తున్నారు. దాని ద్వారా మనము మోస్ట్ ఆఫ్ అవర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి దూరం కాగలము. ఎట్లా ఈజీగా ఈజీయెస్ట్ వే ఉందన్నట్టు ఇది. The rays which are given out by planets or stars or suns and which our future spaceships will record on their sensitive instruments carried by them are capable of being recorded and will record even on some sensitive instruments on our planet without being confined to a spaceship. ఇది ఇంకా ఫ్యూచర్లో అట మనము ఒక స్పేస్ షిప్ నుండి ఇంకో స్పేస్ షిప్కి జర్నీ చేయడం అనేది ఎంత కామన్ అయిపోతుందంటే ఇప్పుడు మనము ఏరోప్లేన్ కనుక్కోవడం వల్లనే కదా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఈజీగా వెళ్తున్నాం. ఒక టైంలో వెళ్ళారా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళేవారా మనకు ఈ విధంగా సమాచారం ఉండిందా? ఇట్లా ఫోన్స్ లేవు కదా. అలాగే ఇప్పుడు మనము ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎలా విమానం ఏరోప్లేన్స్ ద్వారా ఎలా వెళ్తున్నామో అలా ఒక ఫ్యూచర్లో ఒక రోజు వస్తుందంటే ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్ మీదకి వెళ్ళడానికి ఈజీ అయిపోతుందంట. ఎందుకంటే అందరూ హై ట్రైన్డ్ అయిపోతారంట. ఇట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ ఎక్విప్డ్ బై గాడ్ అండ్ నేచర్ విత్ సూపర్ సెన్సిటివ్ పర్సెప్షన్ విత్ ఇన్ ద హ్యూమన్ ఫ్రేమ్ టు రికార్డ్ అకార్డింగ్లీ. మనము ఏ విధంగా రికార్డ్ చేస్తే ఆ విధంగానే రిజల్ట్స్ ఉంటాయి. ఇది మనము ఫ్యూచర్లో ఆ రోజు వస్తుందంట, త్వరలోనే ఉందంట, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ప్రయాణం చేసే రోజు. ఆస్ట్రాలజీ అండ్ ఆర్ పాల్మిస్ట్రీ యాజ్ ప్రాక్టీస్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టుడే ఈజ్ ఇన్కంప్లీట్. ఇప్పుడు ఆస్ట్రాలజీ జ్యోతిష శాస్త్రము ఈ రోజుల్లో పూర్తి స్థాయిలో అధ్యయనము చేయబడలేదంట. అది ఏదో ఎట్లా అంటే అది పూర్తి స్థాయిలో అది ఉపయోగపడట్లేదంట. చూద్దాం ఇంకేం చెప్తున్నారు. నాట్ దట్ వి ఇన్ఫర్ దట్ ద సైన్స్ ఆఫ్ పాల్మిస్ట్రీ అండ్ ఆస్ట్రాలజీ బై దెమ్సెల్ఫ్ ఆర్ ఇన్కంప్లీట్. ఎట్ వి ఫైండ్ దట్ సమ్ ఈవెంట్స్ డూ అక్యూర్ ఏ కీపింగ్ విత్ ద రీడింగ్ ఆఫ్ దీస్ సెన్స్ యాజ్
practiced today. From this has arisen an erroneous conception and interpretation of predestination. Actually, astrology, palmistry అనేది పూర్తి స్థాయిలో నిజము అది నిజం కాదని కాదు కానీ ఆ ఆస్ట్రాలజీ గురించి పాల్మిస్ట్రీ గురించి జ్యోతిష శాస్త్రం గురించి చెప్పే వాళ్ళంటే అరకొరగా చెప్తున్నారంట వాళ్ళు పూర్తి స్థాయిలో సీసీఎస్ కూడా ఇంకా చేరని వాళ్ళు కూడా చెప్తున్నారంట ఏంటంటే ఏదో నేను చెప్తా అని అడపదడప చెప్పడం వల్ల ఏమవుతుందంట వినేవాళ్ళు దాన్ని ఇది నిజం కాదు అని అనుకుంటున్నారంట యాక్చువల్లీ అది పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆస్ట్రాలజీ పాల్మిస్ట్రీ అనేది పూర్తి సంపూర్ణ శాస్త్రాలు కానీ దాని గురించి దాన్ని చెప్పేవాళ్ళు సీసీఎస్ కూడా దాని చేరని వాళ్ళు చెప్తున్నారంట దాని గురించి సీసీఎస్ కూడా చేరని వాళ్ళు అంటే మనం చెప్పుకున్నాం కదా ఏమనేమ ఆసన ప్రాణాయామ కూడా చేయని వాళ్ళు అంత ఎలిజిబిలిటీ అర్హత లేని వాళ్ళు దాని గురించి ఏదో ఊపర్ పైపైన చదివి చెప్పడం వల్ల పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారు పూర్తి స్థాయిలో చెప్పలేకపోవడం వల్ల వినేవాళ్ళు ఈ అసలు ఆస్ట్రాలజీ పాల్మిస్ట్రీ అనేది తప్పు అనేసి అనుకుంటున్నారు ఆ విషయము తప్పు అని చెప్తున్నారు ఇక్కడ From this has arisen an erroneous conception and interpretation of predestination. అసలు ఇది అవుతుంది ఇది ఒక గలత్ ఐడియా ముందలనే మనకు ఈరోజు ఏం జరుగుతుందో ముందలనే రాసి పెట్టుంది అనేది ఒక గలత్ ఐడియా ముందలనే ఫిక్స్డ్ అయి ఉంది ప్రిడిస్టినేషను ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది అనేది ఒక గలత్ ఐడియా తప్పుగా ఆలోచించవద్దు మనము ప్రయత్నం చేసిన దాన్ని బట్టే మన యొక్క అవకాశాలు కూడా మనకు ఉంటాయి లక్కీస్ కూడా ఇంకా ఎదురొస్తాయి ఎప్పుడైతే నువ్వు ఇష్టంతో కష్టపడుతున్నావో అప్పుడు నీకు అవకాశాలు వద్దన్నా ఎదురొస్తాయి అంతేగాని అది లక్కీ కాదు ఇది చాలా లోతైనది పరిపూర్ణమైనది ఆస్ట్రాలజీ పాల్మిస్ట్రీ వీ హ్యావ్ నోటెడ్ దట్ యాన్ యావరేజ్ పర్సన్ ఈజ్ బిలో ద క్రిటికల్ సర్టెన్ స్టేజ్ అండ్ ఈజ్ మోర్ లైక్ మ్యాన్ ద మిషన్ అండ్ దెన్ లైక్ మ్యాన్ ద హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు మనిషి జీవితం అంట ఎలా ఉండిపోయిందంట జీవిస్తున్నాడంట ఒక మిషన్ లెక్క జీవిస్తున్నాడు యాంత్రికంగా జీవిస్తున్నాడట అసలు నిజం అతడు మనిషి ఒక మిషన్ అనుకుందాము ఇన్ కేస్ ఆఫ్ సచ్ పీపుల్ ది రేస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద ఫ్యూ ప్లానెట్స్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్కి రేసు సెండ్ చేస్తుంది మనం వెనకాల క్లాసులో చెప్పేసుకున్నాము అదేవిధంగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి రేసు సెండ్ చేస్తాడు యాజ్ నోన్ అండ్ ప్రాక్టీస్డ్ బై ప్రజెంట్ ఆస్ట్రాలజీ అండ్ పాల్మిస్ట్రీ బట్టి ఆస్ట్రాలజీ బట్టి పాల్మిస్ట్రీ బట్టి మనకు ఇక్కడ డౌట్ లేదు హ్యావ్ ఎ సర్టెన్ ఎఫెక్ట్ అండ్ గివ్ అస్ ద ఐడియా ఆఫ్ ఈచ్ ప్లానెట్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ మైనస్ ఆర్ ప్లస్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ డ్యూ టు ద సేమ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ మెథడ్స్ యాజ్ ఇన్ మ్యాన్ ఎట్లా అంటే ఇంకా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అదేవిధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కొన్ని రోజులకి ఇప్పుడు వన్ ఇయర్ తర్వాతకి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా వన్ ఇయర్ తర్వాతకి ఏ విధంగా ఏ ప్లేస్లో ఉండగలదు అనేసి మనము జ్యోతిషం ఆధారంగా చెప్పగలుగుతాం కదా ఆస్ట్రాలజీ ఆధారంగా చెప్పగలుగుతాము అదేవిధంగా ఒక వ్యక్తి కూడా తను కృషి చేస్తున్నప్పుడు మంచి కృషి లభిస్తున్నప్పుడు అతడు ఏ స్థాయిలో ఉండగలదు ఫ్యూచరు ఏ విధంగా ఈ భూమి యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది ఒక ప్లానెట్ మీద నుంచి ఇంకో ప్లానెట్ మీదకి ఏ విధంగా వెళ్ళగలడు అనేసి చెప్పలేస్తామంట చాలా విషయాలు తెలిసిపోతాయంటే దీస్ ఎఫెక్ట్స్ ఇంపింజ్ ఆన్ ద సూపర్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇది ఈ విషయాలు ఎలా తెలుసుంటే సూపర్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మాత్రమే తెలిసే అవకాశం ఉంది కేవలము మామూలు ఇన్స్ట్రుమెంట్ కాదు సూపర్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అది ఎక్కడో లేవు మనలోనే ఉన్నాయి కానీ దాన్ని యూజ్ చేసుకోవడం కూడా రావాలి కదా యూజ్ చేసుకోవడం రావాలంటే ఫస్ట్ నువ్వు ఏమా నియమ ఆసన ప్రాణాయామ చేయాలి అప్పుడు చేసినప్పుడు యూజ్ చేసుకోవడం వస్తుంది దీస్ కోడెడ్ ఇంపల్స్ ఇన్ ఏ పర్సన్ బిలో ది క్రిటికల్ సర్టన్ స్టేజ్ ఎంటర్ ఇన్ టు ఏ వెరీ మిస్మేనేజ్డ్ అండ్ కోయటిక్ ఇన్నర్ స్టేట్ వెన్ ఏ డిజిన్ఫెక్షన్ చేంబర్ ఆర్ ద 3-step రిథమిక్ బ్రీదింగ్ ఆర్ కరెక్టివ్ మెథడ్స్ అండ్ అదర్ డిసిప్లిన్స్ ఆర్ మిస్సింగ్ ఇంకా ఎప్పుడైతే నీకు ఒక ప్రాపర్ మేనేజ్మెంటు తగ్గిపోయిందో లోపల నీలో నువ్వు బిహేవ్ చేస్తున్నావు ఏదో నిద్రపోతున్నావు లేస్తున్నావు తింటున్నావు ఏదో ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ లేదు అప్పుడు ఏమైందంట
నీ ఆగ్నేజ్మెంట్ తేడా వచ్చేస్తుందంట. ఎందుకు తేడా వచ్చిందంట, డిజిన్ఫెక్షన్ చేంబర్ లేక, త్రీ స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ లేక, కరెక్ట్ మెథడ్స్ లేక నువ్వు ఆ స్టేట్కి వస్తావుట. కోయాటిక్ ఈ ఇన్నర్ స్టేట్ వచ్చేస్తుంది అంటే అనుమానము, ఇంకా ఏది అర్థం కానీ ఒక స్టేట్కి వచ్చేస్తావంట. ఎప్పుడు ఈ త్రీ ఏస్ ఆర్బీడీ అయినప్పుడు, డిజిన్ఫెక్షన్ చేంబర్ని యూజ్ చేసుకున్నప్పుడు, కరెక్ట్ మెథడ్స్ యూజ్ చేసుకున్నప్పుడు. అవి చాలా ముఖ్యమైనవి. మరి అవి అన్నీ ఇప్పుడు త్రీ ఏస్ ఆర్బీ, డిజిన్ఫెక్షన్ చేంబరు, ఇవన్నీ కరెక్ట్ మెథడ్స్ ఎంత ముఖ్యమైనవి అంటే వీటి ద్వారానే మనము మనలో ఉన్న సూపర్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇన్ దట్ కేస్ దే ఎవోక్ సర్టెన్ రియాక్షన్స్ ఆటోమేటికలీ అండ్ సో క్రియేట్ ఏ సెట్ కైండ్ ఆఫ్ థాట్ డికోడింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఓన్లీ ఏ మిషన్ ఆర్ మేక్స్ హిమ్ యాక్ట్ ఇన్ ఏ పర్టిక్యులర్ మేనర్ ఓన్లీ విత్ సర్టెన్ డిఫెక్ట్స్ అటెండెన్స్ థియర్టో అండ్ దిస్ కెన్ బి కరెక్ట్లీ అండ్ మ్యాథమెటికల్లీ వర్క్డ్ అవుట్. నువ్వు ఫస్టే నీకు ఏమి జరుగుతుందో అనేసి ముందల్నే ఫిక్స్ కావద్దు, అది తప్పు ఆలోచన. నువ్వు ఎంత కష్టపడితే అంత లభిస్తుంది నీకు, అన్ని అవకాశాలు వచ్చి చేరుతాయి నీ దగ్గరకు. అందుకోసం నువ్వు సూపర్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాలంటే త్రీ ఎస్ఆర్బీ చేయాలి, కరెక్ట్ మెథడ్స్ చేయాలి, అదర్ డిసిప్లిన్స్ కూడా చేయాలి. ఇక్కడ ఈ విషయాలను మనకు ఒక అందమైన భాషలో సహజీ గారు మనకు ఏమని చెప్తున్నారంట, భగవద్గీతలో ఉన్న ఒక ప్రాపర్ మేనేజ్మెంట్, భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకం ద్వారా మనకు వివరిస్తున్నారంట. ఏం చెప్తున్నారంట, అర్జున చెప్తున్నారట మై లార్డ్ ఆయన ఎవరంటే, అర్జునుడికి లార్డ్ కృష్ణ భగవానుడు. అర్జున ఏమంటున్నాడంటే, అర్జున సెడ్ మై లార్డ్ verily the mind is flicker and turbulent, abstain and strong, yeah, extremely difficult to control. ఈ మనసు అట ఈ మన కంట్రోల్ చేయడము చాలా కష్టమంట, అల్లకల్లోలంగా ఉందంట ఈ మనసు, ఎలా చలించిపోతుందంట. ఎలా అంటే గాలిలో దీపము చలించిపోయినట్టు చలించిపోతుందంట. టర్బులెంట్ అంటే ప్రవాహము ఉధృతంగా వచ్చిన విధంగా, నీరు ప్రవాహం ఉధృతంగా వచ్చిన విధంగా ఈ మనసు కలిసిపోతుందంట. ఆ ఆప్షన్ చాలా కష్టంగా ఉందంట, చాలా గట్టిగా ఉందంట. అది వేళ్ళు ఉనికపోయింది, జన్మల నుంచి వస్తుంది కాబట్టి అది ఆ మనసు యొక్క తత్వము వేళ్ళు ఉనికపోయి ఉందంట అనేసి అర్జునుడు బాధపడుతున్నాడు కృష్ణుడితో చెప్పి. నా వల్ల కాదు ఈ మనసుని నేను కంట్రోల్లో పెట్టలేను అనేసి చెప్తున్నాడు ది ఆల్మైటీ రిప్లైడ్. అప్పుడు ఆల్మైటీ దానికి ఆన్సర్ ఏమి ఇస్తున్నాడు చూద్దాం. కృష్ణుడు ఏమి సమాధానం చెప్తున్నాడు చూద్దాం. డౌట్లెస్ నిజమే, మరి నువ్వు చెప్పింది నిజమే, ఈ మనసుని కంట్రోల్ చేయడము చాలా కష్టము, చాలా టర్బులెంట్, అల్లకల్లోలమైనది, ఫ్లిక్కర్, చాలా కదలికలు కలిగిన అది గట్టి కాబట్టి. కానీ ఓ అర్జున, ది మైండ్ ఈజ్ ఫికల్ అండ్ ఎక్సీడింగ్లీ డిఫికల్ట్ టు రిస్ట్రెయిన్, దాన్ని కంట్రోల్ చేయడము చాలా కష్టం. ఎక్సీడింగ్లీ డిఫికల్ట్ టు రిస్ట్రెయిన్, మనసుని కంట్రోల్ చాలా కష్టము. బట్ ఎట్లా అంటే గాలిలో దీపము చలించకుండా ఉండటము ఎంత కష్టము చూడాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అట్లా. బట్ ఓ అర్జున, విత్ ప్రాక్టీస్ అండ్ రినౌన్సియేషన్ ఇట్ కెన్ బి డన్. కానీ అర్జున, నువ్వు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి అన్ని విషయాల నుంచి అలగ్గైపో, అంటే నువ్వు విషయంతో ఐడెంటిఫికేషన్ కావద్దు, అక్కడ ఏం జరుగుతుందో విషయాలతో ఐడెంటిఫికేషన్ కావద్దు, నువ్వు ఆ విషయాలు వేరు నువ్వు వేరు అనే రీఇన్కార్నేషన్తో, అంటే ఒక ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా ఒక ఇన్స్ట్రుమెంటు లోపల ఉంది అది రికార్డ్ చేస్తుందన్న భావంతో చూడు, అప్పుడు ఇట్ కెన్ బి డన్, ఇది నువ్వు నీకు సాధ్యమవుతుందంట. ఏది ఇటువంటి మనసు కూడా, it is not possible to attain self realization, appudu సాధ్యం కావనిది అది ఉండదు. ఇఫ్ ఏ మ్యాన్ డస్ నాట్ నో హౌ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్, బట్ ఫర్ హిమ్ హూ స్ట్రైవింగ్ బై ప్రాపర్ మీన్స్ లెన్స్ సచ్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్. అతడే కంట్రోల్ చేసుకోవాలి, అతన్ని కంట్రోల్ చేసుకోమని ఎవరు చెప్పగలరు, అతనికి అతనే జ్ఞానోదయం రావాలి, అతనికి అతనే చేంజ్ రావాలనేసి అతని మనసుకే రావాలి. ఇంకొక మనసు అతని మనసుని మార్చలేదు, ఎవరి మనసుని వారే మార్చుకోగలరు. మనము మైండ్ బాడీ ఎప్పుడైతే కరెక్ట్ మెథడ్స్తో ప్రాపర్ స్థాయిలో ఉందో అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని మనకు చెప్పారు
కృష్ణ భగవానుడు అర్జునుడు ఎంత బాగా చెప్పారు. మరి మంచి ఇంకో క్లాసు నెక్స్ట్ విందామా హైందవి? ఓకేనా, ఈరోజుకి ఈ క్లాస్ చాలు కదా.